రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ పెట్టుకుంటే వాళ్ళకు ముప్పు వచ్చింది. నేను ఎందుకంటున్నా అంటే ఆయన ఎక్కడ అడుగు పెడితే ఆడ కథ పదలు బీజేపీలో ఉండే మీ అందరికి కూడా తెలుసు అది లేవలే. బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీ చేరింది. టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత సేపు అంత ఉద్యమం అంత అప్పుడు లేవలే. ఇలా పేరు తెల్లారి మళ్ళా ఉద్యమం చేసింది. తెలుగుదేశంలోకి వచ్చాడు, తెలుగుదేశంలోకి వచ్చిండు దాన్ని నాశనం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ ఈయన అడుగు పెట్టుతోటే కథ అయ్యే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పబ్లిక్ ఒక ఐటమ్ సాంగ్ కిందనే చూస్తారు. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, నేను తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఈ మాట నేననేది కాదు, చంద్రబాబు గారి దగ్గర అందరు ఈయన ఏం పని చేస్తారు, ఈయన ఆయన స్పీచ్ని 10 మంది పెట్టుకుంటాడు, సపోర్ట్ కొట్టించుకుంటాడు. అటువంటి వ్యక్తులను ఏమడి తిప్పుకుంటున్నావు? ఆ పార్టీ సర్వనాశనం చేసింది నువ్వే. నీ ఎంబడున్నదంతా బ్లడ్ బ్యాచ్ మంది, వాళ్ళందరూ కూడా ఒక 100 మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఎసుంటారో వాళ్ళ చరిత్రలు తీస్తే ఇంకా ఘోరంగా ఉంటాయి. వాళ్ళందరూ కిరాయి మనుషులు, నీ ఎంబడి వచ్చేటోళ్ళంతా డప్పు కొట్టేటోళ్ళు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఈయన ఎంబడి ఉండరు, కాంగ్రెస్ నాయకులు ఉండరు. నేను ఒకటే అడగదలుచుకున్నా, పాదయాత్ర అంటే కంటిన్యూ చేయాలి. ఏమైనా అవస్థ ఉంటే ఆపాలి, ఆపి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు, కంటిన్యూ చేశాడు. రాజశేఖర రెడ్డి చేశాడు, కంటిన్యూ చేశాడు. నేను పాదయాత్ర కూడా చేశాను, మా బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ దాకా చేశాను. నా కాలు ఏరికి వచ్చినాక కాలు బెనికింది, అయినా బెనుక్కుంటుకుంటా కుట్టుకుంటూ హైదరాబాద్ దాకా వచ్చాను, మీరే సాక్ష్యం. పాదయాత్ర అంటే ఒక కాన్షియస్ లో పాదయాత్ర చేస్తారు, ఒక కాన్షియస్ లో వద్దంట పాదయాత్ర బంద్ అవుతుందా? మునుగులే చేసినాం, మన నర్సం పెట్టి ఎందుకు చేయలే? పబ్లిక్ తంతరేనా? అలా పబ్లిక్ రియాక్షన్ ఉన్నదనా? లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వద్దన్నారా? అలా నీకు స్పందన లేదనా? ఎందుకు చేయలే? నర్సంపేటలో 60 కిలోమీటర్లు దాటేసి ఒక కారు ఎక్కి కేసముద్రలో దిగినాం, అది పాదయాత్ర అని అంటారా? పాదయాత్ర అంటే కంటిన్యూ చేయాలి. అంటే నీకు నీకు ఒక ఇంగిత జ్ఞానం లేదు, ఒక బ్రోకర్ నువ్వు. ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా వాళ్ళందరూ తెలుసు ఆయన క్యారెక్టర్, మీరు వెళ్ళాలనండి, ఓ బ్లాక్ మెయిలర్.